हेलो व्यूअर्स, वेलकम टू तेलुगु डोस एंड डोंट फॉरगेट टू सब्सक्राइब माय चैनल। ई वीडियो मोस्ट इंपॉर्टेंट टॉपिक डिग्री लो ई ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీరు గవర్నమెంట్ కి జాబ్ కి సంబంధించి గాని బ్యాంక్ జాబ్ కి సంబంధించి గాని అకౌంటెంట్ జాబ్ కి సంబంధించి గాని ఏది కావాలన్నా లేకపోతే ప్రైవేట్ గా మీకు ప్లేస్మెంట్స్ గాని ఎంఎన్సీ లో జాబ్స్ గాని రావడానికి చాలా స్కోప్ ఉంటుంది। సో ఈ కోర్స్ గురించి నేను ఆల్రెడీ మన ఛానల్ లో వీడియోస్ చేశాను। ఆ ప్లేలిస్ట్ వచ్చేసి డిగ్రీ కోర్స్ ప్లేలిస్ట్, దాంట్లో మీకు ఈ కోర్స్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఉన్నాయి। దా లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, ఒకసారి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ చూడండి, క్లిక్ చేయండి, ఇంకా చాలా క్లారిటీ వస్తుంది। ఇదే కాదు, నేను బీకామ్ కి సంబంధించి కాకుండా నేను ఇంకా డిగ్రీకి సంబంధించి ఒక 80-90 డిఫరెంట్ కోర్సెస్ గురించి వీడియో చేస్తాను, అవన్నీ చూసుకోండి। సో ఇప్పుడు మనము అసలు టాపిక్ అయిన బీకామ్ గురించి చెప్పబోతున్నాను। చాలా మంది ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు, నేను బైపీసీ ఎంపీసీ తీసుకున్నాను బీకామ్ తీసుకోవచ్చా? చాలా మంది అడిగే క్వశ్చన్ ఇదే, కాబట్టి మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసుకున్న బీకామ్ తీసుకోండి। ఇప్పుడు బీకామ్ కోర్స్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది, చాలా కాలేజెస్ ఈ కోర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నాయి। ఇంకా దీంట్లో ఏ స్పెషలైజేషన్ బెస్ట్ అడుగుతున్నారు, నేను చెప్తున్నాను బీకామ్లో మీరు ఏ తీసుకున్నా ఓకే, ఎందుకంటే ఇప్పుడు నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను। నేను ప్లేస్మెంట్స్కి వెళ్ళినప్పుడు మీరు ఏ డిగ్రీ ఫినిష్ చేస్తారో చూస్తున్నారు, కానీ మీరు బీకామ్లో హానర్స్ చేస్తారా కంప్యూటర్స్ చేస్తారా అంత స్పెసిఫికేషన్ అయితే ఉండట్లేదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను। సో బీకామ్లో మీరు ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఓకేని, సపోజ్ మీరు కంప్యూటర్లో గుడ్ అంటే మీరు కంప్యూటర్ తీసుకోండి, లేకపోతే మీకు బీకామ్కి సంబంధించి జనరల్ కోర్సెస్ గురించి చదువుకోవాలి, జనరల్ సబ్జెక్ట్స్ అంటే జనరల్స్ తీసుకోండి, జనరల్స్ తీసుకోండి అన్న కారణం కూడా ఒకటి ఉంది। చాలా మందికి ఏమిటంటే ఇప్పుడు దోస్తులు అప్లై చేసుకుంటున్నారు, ఇప్పుడు పెద్ద కాలేజ్ హైదరాబాద్లో మన ట్విన్ సిటీలో పెద్ద టాప్ కాలేజెస్ కానీ ఉమెన్స్ కాలేజెస్ కానీ ఫోకస్ చేస్తే మీరు దోస్తు నుంచి రాస్తే అక్కడ కూడా మనకి జనరల్లో సీట్ వస్తుంది, కంప్యూటర్ హానర్స్లో సీట్స్ రావటం లేదు। దోస్తు నుంచి అప్లికేషన్ మీరు టాప్ కాలేజెస్లో బీకామ్ జనరల్కి అప్లై చేసుకోవచ్చు, అప్పుడు మీకు ఫీజు రిడక్షన్స్లో ఉంటుంది, స్కాలర్షిప్ వస్తుంది, ఇంకా పెద్ద కాలేజ్ నుంచి మీకు ప్లేస్మెంట్స్ కూడా వస్తాయి। ఒకవేళ మీరు ఎఫోర్డ్ చేయగలిగితే మీరు బీకామ్ కంప్యూటర్స్ హానర్స్ పే తీసుకోవచ్చు కోర్స్। సబ్జెక్ట్స్ విషయానికి వస్తే మీరు బీకామ్ ముందు ఎంపీసీ బైపీసీ చేసుకున్న మీరు ఒక బ్రిడ్జ్ కోర్స్ అనేది అకౌంట్ సంబంధించి ఇంటర్ సంబంధించి కొన్ని బుక్స్ రిఫర్స్ చేసుకోండి, అప్పుడు సబ్జెక్ట్ కూడా ఈజీ అవుతుంది, జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఈ మధ్య చాలా ఉంటున్నాయి। సో ఈ కోర్స్ తీసుకోండి, ఇంకా దాని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్।